వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి కాన్స్టెన్స్ కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రచారం అయితే చేస్తున్నారు వారు మనతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ మేము ప్రచారం చేసి ఆల్మోస్ట్ థర్టీన్ డేస్ అయింది సెవెన్ థర్టీకి నందనంకి వచ్చినాం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది సో మాకు తెలుసు రెస్పాన్స్ ఎంత మంచి ఉందో ఎవ్రీ గడపకి వెళ్తున్నాం ప్రచారం చేస్తున్నాం చాలా మంది కేసీఆర్ ద్వారా అన్న లేకపోతే పైల శేఖర్ రెడ్డి ద్వారా అన్న వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళే సో వాళ్ళకి తెలుసు దట్ మేమే వాళ్ళ అందరిదండలో ఉంటామని సో కార్ గుర్తు కోటేస్తారని చెప్తుండ్రు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి అభివృద్ధి విషయంలో కానీ ఇక్కడ నేను ఆల్మోస్ట్ అన్ని వాట్స్ జస్ట్ రిమైనింగ్ త్రీ వాట్స్ తప్పిస్తే అన్ని వాచ్ భోవనగి టౌన్లో క్యాంపెయినింగ్ అయిపోయింది ఇప్పుడు భోవన్గి రూరల్కి రావాల్సి వచ్చింది మేము చాలా మంచి ఉంది బికాజ్ మీకు తెలుసు పైల శేఖర్ రెడ్డి త్రూ కేసీఆర్ త్రూ కేటీఆర్ చాలా ఫండ్స్ తెచ్చినాం అండ్ భోవన్గి టౌన్ నావ్ హెస్ బికమ్ లైక్ ల్యాండ్ మార్క్ ఫర్ డెవలప్మెంట్ ఎందుకంటే మాకు మినీ ట్యాంక్ బండ్ ఉంది మాకు హైవే రోడ్స్ అన్న అండర్గ్రౌండ్ అని మెయిన్లీ చాలా మంది కష్టపడ్డరు మైల్ స్టోన్ ఆఫ్ అచీవ్మెంట్ అనుకోవాలి మేము ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ టుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది సో దాని ప్రజలు ఎట్లా స్వీకరిస్తున్నారు దాన్ని యా మేనిఫెస్ట్ రిలీజ్ అయిన ఐ థింక్ త్రీ ఫోర్ డేస్ తర్వాత వీ స్టార్టెడ్ ఆర్ క్యాంపెయినింగ్ మేము అందరికీ ఇంకా మోటివేట్ చేస్తున్నాం కొంతమంది బికాజ్ ఇప్పుడు బోన్గిర్ అనే కాన్స్టెన్సీ కొంచెం ఇల్లిటరేట్ ఉంటారు చాలామంది సో మేము వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాం వాళ్ళకి చెప్తున్నాం వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇన్ మేనిఫెస్టో అందుకే ఇఫ్ యూ సీ ద ప్యాంప్లెట్ ఆన్ బోత్ ద సైడ్స్ ద మెయిన్ మేనిఫెస్టోస్ అనేది మేము ప్రింట్ చేయించినాం సో దట్ వాళ్ళ ఫ్రీ టైంలో వాళ్ళు చౌకోచ్ అనేది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఏంటంటే మన గ్యాస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అన్న త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అన్న సన్న బియ్యం అన్నా ఇవన్నీ చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మేము ఫోకస్ చేస్తున్నాం అండ్ దే మెనీ పువర్ పీపుల్ ఇన్ దిస్ బోన్గిర్ కాన్స్టిట్యూన్సీ సో కేసీఆర్ బీమా అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్ విత్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ సో అది మేము వాళ్ళకి చెప్తున్నాం అర్థమయ్యేటట్టు అండ్ మేము రీచ్ చేస్తున్నాం విఆర్ ఎ బ్రి విఆర్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద పబ్లిక్ కాబట్టి మేము అది బ్రిడ్జ్ కవర్ చేసి ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసుకుంటా మేము మేనిఫెస్టో ప్రతి గడపకి రీచ్ అయ్యేటట్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతోపాటు ఒక ఒకవైపు మీ నాన్నగారు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు ప్రతిపక్షాలు కూడా ప్రచారం చేస్తున్నారు సో మీరు చూసింది ప్రజలు ఏం చెప్తున్నారండి మొత్తానికి మెయిన్గా ఇక్కడ So if you see in Bongir Constancy, uh, there is the candidate Paila Shekhar Reddy campaigning, there is his wife Paila Vanita campaigning and there is the daughter as you can see Paila Manvita campaigning. Uh, so. ఆనెస్ట్లీ ఐ డోంట్ నో ప్రతిపక్షం నిజంగా క్యాంపెయినింగ్ చేస్తుందో లేదో బికాజ్ నేను వెళ్ళేటప్పుడు ఐ ఎవరు కమ్ అక్రాస్ దాం అండ్ చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్తారు ఏంటంటే మా లేక డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తలేరని సో దేర్ ఈస్ నో బేసిక్లీ ఎనీ కైండ్ ఆఫ్ డిఫెన్సివ్ అవుట్ దేర్ సో బేసిక్గా మేము ఎవ్రీ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు తప్పకుండా కార్ గుర్తు కోటేసామని చెప్తుండ్రు బికాజ్ వాళ్ళు టెన్ ఇయర్స్ అనే డెవలప్మెంట్ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది చూస్తుండ్రు కూడా కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ పైల శేఖర్ రెడ్డి క్యా ఎమ్మెల్యే క్యా క్యారెక్టర్ అన్న అందరికీ నచ్చుతుంది బికాజ్ మేము కేసీఆర్ స్కీమ్స్ కాకుండా పైల ఫౌండేషన్ తరపు నుంచి చాలా హెల్ప్ చేసినాం అది పోతే కొంతమందికి వెన్ ఎవర్ దే ఆర్ డెడ్ ఆ డెత్ ఆ డెత్కి సంబంధించిన ప్రతి హౌస్కి మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరిగింది ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇవ్వడం జరిగింది మోర్ ఓవర్ దాట్ మేము వాటర్ ఫిల్టర్స్ పెట్టినాం ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ ఫర్ ఆల్ ద కిడ్స్ అవుట్ దె సో మేము ఇవన్నీ చాలా మంచి పనులు చేసినాం కేసీఆర్తో పాటు మేము కళ్యాణ్ లక్ష్మికి పట్టు వస్త్రాలు అనేది ఇస్తాం ఇన్ బోత్ షాదీ ముబారక్ హాజ్ వెల్ హెస్ కళ్యాణ్ లక్ష్మి అది ప్రతి ఇంటికి చేరింది వాళ్ళకి తెలుసు బికాజ్ మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ అన్న క్యాన్లన్నీ ఉంటాయి విత్ పైల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే సో ఎవ్రీ వన్ ఆర్ బేసిక్లీ ద బిలీవర్స్ ఆఫ్ పైల శేఖర్ రెడ్డి అండ్ వాళ్ళకి తెలుసు ఎమ్మెల్యే ఎవరు అని సో యా ఇట్స్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ వెళ్ళశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలు మణవితా రెడ్డి అని కొద్దిమంది అంటున్నారు ఏం చెప్తారు నో 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 ఐ జస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఐ జస్ట్ కంప్లీటెడ్ మై అండర్ గ్రాడ్యూన్ ఛానల్ వచ్చిన ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై బిజినెస్ ఐమ్ హియర్ టు సపోర్ట్ మై ఫాదర్ నథింగ్ మోర్ దెన్ దట్ నాకు వేస్ మై ఇస్ వెరీ హెల్దీ ఇప్పుడైతే మై డాడ్ ఇస్ జస్ట్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ హీ ఈజ్ వెరీ హెల్దీ హీ ఈజ్ వెరీ కేపబుల్ అండ్ ఈస్ ద బెస్ట్ లీడర్ అవుట్ దేర్ నేను మెయిన్లీ నేను ఎందుకు ప్రచారం చేసిన అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ మేము చే మేము ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే త్రూ పైలా ఫౌండేషన్ మా సొంత నిధులతోని మేము చాలా పనులు చేసినాం లేదా ఎయిమ్స్ బీబీ నగర్ మేము టూ మంత్స్ శాలరీలు ఇచ్చినాం డాక్టర్స్కి అక్కడ ఏరియా హాస్పిటల్ మెయింటెనెన్స్ మొత్తం మేము చూసుకున్నాం అప్పుడప్పుడు విలేజెస్ మొత్తానికి కోవిడ్ వచ్చేసరికి లాక్డౌన్స్ ఉంటుండే కదా ఫుడ్ లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మేమే పంపించినాం కోవిడ్ కిట్స్ ఇచ్చినాం సో దిస్ ఆర్ ఆల్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ టూ టైమ్స్ తెలంగాణ వచ్చిన తర్వాత టూ టైమ్స్ ఇక్కడ పైల శేఖర్ రెడ్డి గారే ప్రాతినిధ్యం వేస్తున్నారు ఎమ్మెల్యేగా ఈసారి ఎలా ఉంటుంది మరి మొత్తం ఫింగర్స్ క్రాస్ థర్డ్ టైం కంపల్సరీ మేము గెలుస్తాం హ్యాస్ కేసీఆర్ ఇన్ ద మీటింగ్ టోల్డర్ ఫిఫ్టీ థౌజండ్ మెజారిటీ మాకు వస్తుందని బట్ ద క్యాంపెయిన్ మేము చేస్తున్నాం అండ్ మేము ఫౌండేషన్ వైజ్ క్యాంపెయిన్ మేము ఎవ్రీ లీడర్ని ఇన్వాల్వ్ చేసినాం ఈ క్యాంపెయినింగ్లో నాట్ జస్ట్ వీ హ్యాజ్ క్యాండిడేట్ ఆర్ క్యాండిడేట్స్ ఫ్యామిలీ కాబట్టి మేము కనీసం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఆఫ్ మెజారిటీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ ఐ హోప్ఫుల్లీ ఫీల్ దాట్ పైలట్ శేఖర్ రెడ్డి బికమ్స్ ద నెక్స్ట్ మినిస్టర్ హియర్ మొత్తానికి యాభై వేల మెజారిటీతో పైల శేఖరెడ్డి గెలబోతున్నారని వారు కూతురు అయితే స్పష్టం చేస్తున్నారు థ్యాంక్ యూ